యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు మెంతిపొడితో బంగాళదుంప కూర ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఆల్రెడీ మెంతిపొడి చేసి పెట్టుకోవడం ఎలాగో మీకు చూపించాను, వాటితో రకరకాల కూరలు చేసుకోవచ్చని. కాయల పాటునే వంకాయ చూపించాను, ఇప్పుడు మీకు బంగాళదుంపతో మెంతిపొడితో ఎలా వేసి చూపిస్తారో చెప్తాను. బంగాళదుంపల్ని వాటర్లో వేసి మీరు ఎన్ని వండుకోవాలనుకుంటున్నారో వాటిని శుభ్రంగా కడిగించుకున్న తర్వాత ఇవి కుక్కర్లో ఉడికిస్తాను. ఆ మొత్తం అలాగే వేసి వచ్చి ఉడికించడానికి, కానీ మధ్యలో ఎక్కడైనా పచ్చి ఉంటుందేమో అని నేను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేస్తాను. తొక్కతో పాటే మనం బాగా కడుక్కుంటే మురికిపోయాక తొక్కతో పాటు ఉడికిస్తే తొక్క కింద పోషక విలువలు ఏవేవైతే ఉంటాయో అవి పోకుండా ఉంటాయి. ఉప్పు వేసి వాటర్ వేస్తాను, కిందికి పైకి చేసుకుంటే ఈవెన్గా ఉప్పు కలుస్తుంది. కుక్కర్లో పెట్టుకుని ఒక 2-3 విజిల్స్ అయిపోయాక దించుకున్నాక తొక్క తీసేసుకున్నాక కూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మెంతిపొడి వేసి చేయడమేనండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఎంతసేపు ఆయిల్ వేసి ఫ్రై పిల్లలు ఇష్టపడతారు అని అనుకుంటాం, కానీ ఇలా చేస్తే కూడా చాలా నచ్చుతారు. ఇది కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి. 2-3 విజిల్స్ అయిపోయండి, కుక్కర్ చల్లారగానే ఆ తొక్క అది తీసేసుకోవడమేని. నేను ఒక చిల్లులు గిన్నెలో వేసేసుకున్నానండి. ఆ వేడిగా ఉన్నాయి తొక్క తీయడం కోసమని నేను దాని మీద చల్లటి వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే వేడి తగ్గిపోవడం వల్ల నేను తొక్క తీయడానికి వీలుగా ఉంటుంది. తొక్క అది తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటాను. కట్ చేసి పెట్టుకోవడం వల్ల బాగా చల్లారిపోవడం వల్ల ఏంటంటే వాటర్ వాటర్గా ఉండకుండా పొడిగా అవుతాయి అన్నమాట. వేడి మీద చేస్తే మనం కూర కలుపుతున్నప్పుడు ముద్దగా అయిపోతాయి. ఆ సైజు ముక్కలు కట్ చేసుకోండి అండి, మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దవి కాకుండాను. మీరు పిల్లలకి మాత్రమే వండుతున్నానంటే కాస్త నూనె ఎక్కువే వేయండి. పెద్దవాళ్ళు కూడా తింటున్నామంటే, ఇక ఇప్పుడు నేను 2-3 స్పూన్స్ వేశానండి, చిన్న స్పూన్తో వేశాను నేను. దీంట్లో నేను ఆవాలు శనగపప్పు పోపు వేస్తాను. మీకు కావాలంటే జీలకర్ర మినపప్పు కూడా కలుపుకోవచ్చు, ఎండుమిరపకాయ పోపు కూడా పెట్టుకోవచ్చు. కాదు, ఎండలు ఎక్కువగా కదండి, కొంచెం ఘాటు తగ్గి బాగా టేస్ట్గా ఉండాలి, ఘాటు ఉండకుండా ఉండేటట్టుగా నేను మిరపకాయలు అవి తగ్గించి మెంతిపొడి వేస్తున్నాను. పోపు వేగిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ నేను ఇంగు పొడి పసుపు వేసుకుంటాను. అది నాకు ప్రతి ఐటెంలో వేయడం నాకు అది అలవాటు అయిపోయింది. అసలు మామూలుగానే మనకి బంగాళదుంప కర్రీ అనగానే చాలా వేగంగా అయిపోతుందండి. అంటే మనం ఎప్పుడు కూడాను ఫ్రై ఐటెమ్గా చూస్తాం, 4 దుంపలు ముక్కలు తరిగేసి వేయించి పిల్లలకు పెట్టేద్దాం అని అనుకుంటాం. కానీ ఇలా ఆవిరి మీద మనం ఉడికిస్తే అది చాలా మంచిది, టేస్టీ టేస్టీ ఉంటుంది. దీంట్లో కాస్త చింతపండు రసం వేసుకోవాలండి. పోపు వేగాక బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి, చింతపండు రసం. మామూలుగా అన్ని మెంతిపొడిలో కూరలో చింతపండు వేస్తారు. ఇగోండి మెంతిపొడి, మీకు నేను ఆల్రెడీ మీకు చేయడం ఎలాగా మీకు చూపించాను. నా ప్రీవియస్ వీడియో ఉన్నాయి కదండి, వీడియోలో అందులో ఉంది మీకు. అందులో ఒక 4-5 స్పూన్స్ తీసుకుంటాను, కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఈ బంగాళదుంప కూరకు మాత్రం నేను చింతపండు వాడతానండి. మెంతిపొడి కూరల్లో వేస్తారు, నాకు వంకాయ కూరలో బెండకాయ కూరలో మేము ఇష్టపడం. కానీ బంగాళదుంప కూరలో లైట్గా మరీ ఎక్కువగా కాకుండా లైట్గా చింతపండు పులుపు వేసుకుంటాం. కాస్త నూనె కూడా వేసానండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఈ మెంతిపొడి వేసేసుకొని ఉంచడమేనండి. మెంతిపొడిలో నేను ఎక్కువగా మిరపకాయలు వేసుకోలేదు, నా మిరపకాయలు పెద్దగా కారం ఉండవు, అందుకని కాస్త పొడి కారం కూడా వేసుకుంటున్నాను నేను. మెంతిపొడి వేసాక కొంచెం బాగా కలుపుకున్న తర్వాత కారం వేస్తున్నాను. తర్వాత ఇందాకలా నేను బంగాళదుంప ఉడికిస్తున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాను, కానీ నేను ఎక్కువగా ముందు వేసుకొని ఒకవేళ ఉప్పు ఎక్కువ అయిపోతే తీయలేం కదా, లైట్గా వేసుకుంటాను. ఇప్పుడు మరి కాస్త వేసుకుంటానండి. అంతే అండి, ఒక్క 2 మినిట్స్ ఉంచేస్తే కూర రెడీ అయిపోయినట్టే. మీకు ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలంటే కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకుంటే క్రిస్పీ వస్తుంది. ఇప్పుడు వేపుడు ఎందుకు వద్దు అంటున్నానంటే, మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి చేసుకోవచ్చు, అడుగున అంటుకుపోతుందండి. అడుగున అంటుకోకుండా చెయ్యాలి వేపుడు అంటే మనం నూనె ఎక్కువ వేసుకోవాలి. నూనె తక్కువ వేస్తే ముద్దకూరలు అయిపోతుంది. ఇది ఆవిరి మీద ఉడికించి ముక్కలుగా కట్ చేసుకుంటే లాస్ట్లో వేడిగా ఉన్న కూరలోని ఇలా కొత్తిమీర తరిగి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఎండల్లో మెంతిపొడి యూస్ చేస్తే బాడీ చాలా చేస్తుంది అన్నమాట. కానీ మరీ మార్నింగ్ చేసుకున్న కూర సాయంత్రం వరకు ఉండదండి. మెంతిపొడి వేసిన కూరలు ఏంటంటే కొంచెం వేగంగా పాడయ్యే అవకాశం ఉంటుంది.
శీతాకాలం పర్లేదు కానీ ఎండాకాలంలో మరీ ఎర్లీ అవర్స్లో చేసుకుంటే ఫ్రిడ్జ్లో దాచుకోవచ్చు, లేదంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినడం మంచిది. చూసారా ఎంత వేగంగా అయిపోయిందో, చూడడానికి కూడా ఎంత బాగుందో. ఇది పూరీలో చపాతీల్లో తినొచ్చు, అన్నంలోని తినొచ్చు అండి. బాగుంది కదండి, మా పిల్లలకి బంగాళాదుంప ఇష్టమని ఇది చేశాను. మెంతి పొడితో ఇది రెండో రకం, ఇలాంటి ఎన్నో మీకు చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.